హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి ఆసక్తికరమైన చర్చ జరిగింది అక్కడ కూడా. అయితే అక్కడ అభ్యర్థులలో కొంత స్పష్టత ముందే వచ్చింది. అక్కడి నుంచి కూడా ప్రధాన పార్టీలన్నీ పోటీ చేసినాయి. అధికార టీఆర్ఎస్ పివి నరసింహారావు బిడ్డందించింది. కాంగ్రెస్ పార్టీ చిన్నారెడ్డిని పెట్టింది అక్కడి నుంచి. బీజేపీ మన రామచంద్రరావు సిట్టింగ్ ఎమ్మెల్సీనే, వాళ్ళతో పాటు చాలామంది ఇండిపెండెంట్స్ ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వర్, అక్కడి నుంచి ఆయన మాజీ ఎమ్మెల్సీ కూడా, అక్కడి నుంచి 2 సార్లు గతంలో గెలిచింది. అయితే ఎవరి మధ్యన పోటీ ఉంటుందంటే ఈ నలుగురినే ప్రధానంగా జనం దృష్టిలోకి తీసుకున్నారు. మిగతా ఇండిపెండెంట్ అభ్యర్థులు గట్టిగా ఎవరి దృష్టిని ఆకర్షించలేదు. ప్రధానంగా నలుగురు ఏమిటంటే ఒకరు టీఆర్ఎస్ అభ్యర్థి, బీజేపీ టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ సిపిఎం లేదా యూటీఎఫ్ మద్దతుతో పోటీ చేసినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ను మాత్రమే జనం గుర్తించారు. అయితే ఎవరు గెలుపు, ఎవరి బలాబలాలు ఏమిటి అన్నప్పుడు అక్కడ బలంగా కనపడ్డది ఏమిటంటే బీజేపీ నాగేశ్వర్ మధ్యనే బలంగా పోటీ కనపడ్డది. బీజేపీ ఏమో సిట్టింగ్ ఎమ్మెల్సీ, ఇంకోటి ఏంటంటే హైదరాబాద్లో పట్టున్నది. హైదరాబాద్ రంగారెడ్డిలో కొంత బీజేపీ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి, అందులో ఆయన సిట్టింగ్ ఎమ్మెల్సీ కూడా కాబట్టి, రామచంద్రరావు వ్యక్తిగతంగా కూడా మంచి ఇమేజ్ ఉన్నది కాబట్టి రామచంద్రరావు వైపు ఎక్కువ యూత్ ఆకర్షితులైనరు, పటభద్రులు ఆయన వైపు చూశారు. తర్వాత అభ్యర్థి నాగేశ్వర్. నాగేశ్వరు గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిండు, కొంత లెఫ్ట్ ఐడియాలజీతోటి ఉన్నటువంటి వ్యక్తి. నిత్యం సోషల్ మీడియాలో ఆయన ప్లాట్ఫామ్ ద్వారా ఆయన రాజకీయ విశ్లేషణలు అవి చేస్తుంటాడు, కొన్ని బయట యాక్టివిటీస్ కూడా చేస్తుంటాడు, పబ్లిక్ ఇట్లాంటికి సంబంధించిన వాటిల్లో కూడా పాల్గొంటుంటాడు. ఆయన ఒక బాగా జనంలోకి పోయినటువంటి వ్యక్తి. సో ఆయన కూడా జనం కొంత ఇంటలెక్చువల్ గ్రూపు నాగేశ్వర్ను బాగా ఇష్టపడ్డారు, నాగేశ్వర్ను ఫాలో అయ్యారు. ప్రధానంగా వీళ్ళిద్దరే ఉన్నారు. ఆ తర్వాత చిన్నారెడ్డి మీద కూడా కాంగ్రెస్ నాయకుడు, ఆయన కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి కూడా మీద కూడా జనానికి మంచి అభిప్రాయం ఉంది. అయితే చిన్నారెడ్డి బలము మహబూబ్ నగర్ వరకు పరిమితమయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ రంగారెడ్డిలో ఆయనకు అంత కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అంత బలం లేదు, అక్కడ ఆయనకు అంత బలం అందే అవకాశం లేదు. సో ఆయన తర్వాత స్థానంలో ఉండే అవకాశం ఉంది. తర్వాత వాణి, ఈమె పీవీ బిడ్డ వాణి టీఆర్ఎస్ అభ్యర్థి. ఈమెను నిజంగా చెప్పాలంటే టీఆర్ఎస్ కేసీఆర్ ఎటు దిక్కుతోయక ఒక డమ్మి అభ్యర్థిని తీసుకొచ్చి పీవీ నరసింహారావు బొమ్మను చూపించి కొంత గందరగోళానికి గురి చేసే ప్రయత్నంలో చేసాడు. పీవీ బొమ్మ ఉండేవాటికి కొంతవరకు కాంగ్రెస్ వాళ్ళు తగ్గుతారు లేదా కాంగ్రెస్ ఓట్లు ఆకర్షించవచ్చు, లేదా ప్రొఫెషనల్ లీడర్స్ నుంచి ఎవరైనా తీసుకోవాలంటే వాళ్ళ మీద సహజంగా ఉన్నటువంటి వ్యతిరేకతతో ఆయన జారవచ్చు అనే కోణంలో 2-3 కోణాలలో అంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా ఉన్నాయి అక్కడ. సో అవన్నీ చూసుకొని ఆమె పీవీ నరసింహారావు బిడ్డను పెట్టింది. కానీ అది అంత సక్సెస్ అయినట్టుగా అనిపించట్లేదు. పీవీ నరసింహారావు బిడ్డ వాణిని జనం అంతగా స్వీకరించలేదు. ఎందుకంటే సడన్గా ఆమె టీఆర్ఎస్ డంప్ చేసింది, ప్రచారంలోకి తీసుకుపోయింది. కానీ పీవీ నరసింహారావు ఇమేజీ వాళ్ళ తెలంగాణలో లేదు. పీవీ నరసింహారావు బొమ్మను చూసి ఆయన ఎందుకంటే అన్నాడు, ప్రధానమంత్రి గౌరవనీయుడే కానీ ఆయన ప్రజాకర్షణ ఉన్నటువంటి గొప్ప నాయకుడే కాదు అనేది అందరికీ తెలిసిన ముచ్చటే. మేధావిగా గౌరవిస్తాం ఆయన పబ్లిక్ లీడర్ కాదు. ఆయన బొమ్మ పెట్టుకుంటే ఓట్లు రాలే పరిస్థితి, అవ్వాలలేదు ఇవ్వాలలేదు. ఇక ఆయన బొమ్మను పెట్టుకొని పీవీ బిడ్డ పోతే సంతృప్తి కోసం టీఆర్ఎస్ని ఏమన్నా అవతలలో కన్ఫ్యూజ్ చేయడానికి ఉపయోగపడ్డదేమో కానీ ఓట్లు రాలడానికి అయితే పెద్దగా ఉపయోగపడే అవకాశం లేదు. ఇప్పుడు ఈ నలుగురు అభ్యర్థులలో బహుశా 4వ స్థానంలో ఉండేది టీఆర్ఎస్ అభ్యర్థి అయ్యి ఉంటుంది. అయితే అక్కడి నుంచి టీఆర్ఎస్ పనిచేయలేదంటే తీవ్రమైనటువంటి పనిచేసింది, తీవ్రమైనటువంటి వాళ్ళకు ఉన్నటువంటి శక్తియుక్తులు అన్నింటినీ ఉపయోగించారు. కానీ హైదరాబాద్ రంగారెడ్డిలో కొంత బీజేపీ ఫ్యాక్టర్ బలంగా ఉంది కాబట్టి, టీఆర్ఎస్కు అందులో ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు కాబట్టి అక్కడ విద్యావంతులు ఎక్కువ, ఉద్యోగులు నిరుద్యోగులు విద్యావంతులు వీళ్ళందరికీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఇటు ఓట్లు పడడానికి అవకాశం తక్కువ ఉన్నది. వాణి 4వ ప్లేస్లో ఉండడానికే అవకాశం ఎక్కువంది. చిన్నారెడ్డి 3వ ప్లేస్కు వచ్చే అవకాశం ఉంది. ఈ 1-2 ప్లేసులలో రామచంద్రరావు అండ్ నాగేశ్వరరావు పోటీ పడే అవకాశం ఉంది. ఈ ఇద్దట్లో కూడా ఇప్పుడున్నటువంటి వేవు దృష్ట్యా మామూలుగానైతే ప్రొఫెసర్ నాగేశ్వర్కి అవకాశం ఉండేదేమో, కానీ ఈ మధ్య ఈ దుబ్బాక ఎన్నికల తర్వాత మారినటువంటి ఒక ట్రెండు, బీజేపీ వేవ్ చూసినప్పుడు అది రామచంద్రరావుకు అనుకూలంగా మారే అవకాశమే ఉంది. ఒకవేళ ఇంకా ఏమన్నా ఆలోచించి ప్రజలు ఏమన్నా నాగేశ్వరరావు మళ్తారా అనేది నాకైతే సందేహం.